హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన లాగ్స్. మామూలుగా ఉండదు స్వాములు, అందరికీ చెప్తున్నాను, కొంచెం బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఒక 22-25 డేస్ నుంచి, నియర్లీ మాలేసినప్పటి నుంచి రెస్ట్ లేదు. ఈరోజు వరకు, ఈరోజు మనం లీవ్ అయితే దొరికింది మనకి ఎట్టకేళ్ళకి. మామూలుగా ఉండకూడదు, ఎంజాయ్ చేసేద్దాం. అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనుకుంటున్నారా, ఎగ్జాక్ట్గా అయితే మనం ఎస్కార్ట్ దాటి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఎలా వెళ్ళిపోతే అరకు వచ్చేస్తుంది మనకి. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దాం. కొంచెం ఏదైనా కాఫీ తాగి వేడివేడిగా అలా కొంచెంసేపు స్పెండ్ చేసి రిటర్న్ అయితే వచ్చేద్దాం మనం. లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చేద్దాం, లేదా లంచ్ ఎక్కడైనా చేసైనా వద్దాం. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ముందు నాకు నచ్చిన లొకేషన్ ఒకటి ఉంది, అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఓకే, బై బై. అయ్యి స్వాములు, అయితే బయలుదేరిపోయిన వచ్చాను, కాఫీ తాగుదాం అనుకున్నాను. అక్కడ అరోమా కాఫీ ఉంటుంది కదా, అరకు అరోమా కాఫీ అని చెప్పి అక్కడ ఏం మూసారు వాళ్ళు. తీరా చూస్తే భయ్య దగ్గర కొబ్బరి బొండం దొరికితే కొబ్బరి బొండం తాగుతున్నాను. లోపల మామూలు లేదు, మామూలు లేదు కండి, బుర్ర పాడు చేసేద్దాం. మా స్వాములు మనతో పాటు వచ్చారు, వీడియో తీస్తుంది ఒక స్వామి ఉన్నారు, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు, అలా చూపిస్తాను. కాపు సన్ రైజ్కి వెళ్ళాల్సింది, అక్కడికి బాగుంటుంది. మనం సన్సెట్కి వెళ్తున్నాం. ఓకే, చూద్దాం. బాయ్ బాయ్. స్వామియే శరణం అయ్యప్ప, ఈ రూట్ ఎంతమందికి గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూడక ముందే చెప్పండి, వీడియో చూసిన తర్వాత కాదు. ఇది వచ్చేసరికి మనకి ఎస్కార్ట్ నుంచి విజయనగరంకి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో వస్తే తగులుతుంది అనమాట, తాటిపూడి రిజర్వాయర్. సో మనం మన స్వాములతో అయితే ఇక్కడికి వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే మార్నింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో లోపలికి అయితే దూకిసి వెళ్ళిపోదాం. ఈ గేట్లు తీరీళ్ళు ఎప్పుడు డ్యామ్ గేట్లు, లోపలికి అయితే దూకిసి వెళ్దాం. ఎలా ఉందో ఏంటనేది ఒకసారి విజిట్ చేసేద్దాం. మీకు వ్యూస్ అలా నేనైతే ఇక్కడ గోడ ఎక్కుతున్నాను. అమ్మ బాబోయ్, గోడ ఎక్కి అలా నడుచుకొని వెళ్ళి ఫుల్ సాహసం చేసేయాలి. లోత ఎక్కువ ఉంది, దిగుతాను. అయ్యప్పో అయ్యప్ప, దూకేశాను. మీరు చూడొచ్చు వ్యూ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది రిజర్వాయర్, ఇదంతా మీరు చూడొచ్చు. మామూలుగా ఉండదు ఇక్కడ. మనం టపటప నాలుగు ఫోటోలు తీసుకొని ఇంకో ప్లేస్ అయితే హలో స్వాములు, అట్ లాస్ట్ ఫైనల్గా అయితే మనం వచ్చేస్తాం. మీరు చూడొచ్చు వ్యూ అయితే నార్మల్గా లేదు, ఎక్సలెంట్గా ఉంది. మసక మసక చీకట్లలా ఉందన్నమాట ఇవి పెట్టుకుంటే, అందుకే తీస్తాను. సో అయితే మనం ఇంకా ఏమేం చేద్దామంటే, ఈరోజు ఎట్టకేళ్ళకి ఒక లీవ్ అయితే దొరికింది. 30 రోజుల నుంచి బాగా స్ట్రెస్ అయిపోయాను. మాలేసిన రోజు నుంచి ఈరోజు వరకు సెలవు అయితే తీసుకోలేదు, రోజు ఆఫీస్కి వెళ్తున్నాను. దాంతో ఈ పూజలు ఇవన్నీ మీకు తెలిసినవే కదా, కొంచెం టైం అలా చిల్ అవుదామని వచ్చాను. చిల్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మామూలుగా ఉండకూడదు, గుర్తు పెట్టించుకోవాలి మీరు అందరూ. స్వామి మాత్రం, స్వామి మాల్లో ఉండి లాగ్ చేశారు, మామూలుగా లేదు లాగు, బుర్రపాడు అయిపోయిందని చెప్పుకోవాలి. అలా చేద్దాం అనమాట. తాటిపూడి రిజర్వాయర్ ఇది అంతానా, మీరు చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మీకు మళ్ళీ ఒక వ్యూ వేస్తాను అలాగా. అలా కాపు, మామూలుగా ఉండదు, మనతో ఎవ్వరు చెప్తున్నారు వద్దని. మనం వెళ్ళి స్వామి వీళ్ళు ఇక్కడ ఇగో ఇందాకే నేను చుచ్చు పోసుకున్నాను అనమాట. సో బౌలింగ్ ఆడగానే తల అయితే అదే కాళ్ళు చేతులు అయితే కడుక్కోవాలి. ఈ స్వాములు వద్దనేస్తున్నారు, నేనైతే వచ్చాను. జారట్లేదు, జారుతుంది అని చెప్పి గోల్ అనమాట, దిగొద్దని చెప్పి. ఫోటోకి స్టిల్ అయితే ఇస్తున్నాం మనం, కళ్ళు మూసిపోతా నేను అవుతుంటే. కుర్రస్వాములందరికీ ఒక విన్నపం, వ్యూ అయితే చూసుకోండి, ఒక్క లుక్ వేసుకోండి. అలాగా డ్యామ్ అనమాట ఇది, మనం డ్యామ్ దాటి పైకి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు ఎలా ఉందో, రెండు కొండలు. ఈ మధ్యలో మామూలుగా మనం మార్నింగ్ టైం వస్తే ఈ మధ్యలో సన్ రైజ్ అయితే వస్తుంది. లాస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ నాది ఒక వీడియో ఉంటుంది, షార్ట్ వీడియో, సేమ్ వ్యూ పాయింట్ దగ్గర. మీరు అది చూడొచ్చు, మొత్తం క్లౌడ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం లేవు,
కానీ అలా వచ్చాం చూసి పోదాం అని మైండ్ కొంచెం రిఫ్రెష్డ్ గా ఉండాలి కాబట్టి. ఇందాక మనం పైకైతే వెళ్ళాం కదా, అక్కడ ఇది రిజర్వాయర్, ఇది వచ్చేసి డ్యామ్. మనకి గేట్స్ అయితే చిన్న తీసున్నాయి, వాటర్ అయితే పడుతుంది, ఫ్లోటింగ్ అయితే మీకు చూడొచ్చు. బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది. ఎప్పుడైనా మనం ఈ ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంచెం చల్లగా ఉంటది ఒకటి, రెండోది ఏంటంటే ఇక్కడ పశువులు కానీ, ఇక్కడ గేదెలు అయితే స్నానం చేస్తున్నాయి. నాకు అట్లా స్నానం చేయాలని ఉంది కానీ ఇప్పుడు బొట్లు లేవు, అలంకరణ లేదు. అలంకరణ ఉంటే స్నానం చేసేవాడు. నీకైతే చూపిస్తాను, రండి ఒకసారి. అయ్యో ఇప్పుడే లెగిసిపోయి, ఇప్పటి వరకు ఇదిగోండి బురదలో దొల్లే అనమాట, ఇప్పుడే లెగిసిపోయి ఇదిగో అవి దిగుతున్నాయి చూడండి గేదెలు. వ్యూ అయితే నిజంగా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. పెద్ద వెహికల్స్ ఏమైనా వెళ్తుంటే బ్రిడ్జ్ ఊగుతుంది, మీరు చూడొచ్చు. ఇదంతా మామూలుగా అయితే ఇదంతా వాటర్ పడుతుంది అనమాట ఈ ప్లేస్ అంతానా. సో ఇప్పుడైతే అదంతా వాటర్ లేదు, మనకి రెండు గేట్సే తీశారు. వర్షాలు తక్కువ పడుతున్నాయి కదా, వర్షాలు ఈ సంవత్సరం పడే పడలేదు. ఆ జగన్మామ ఏం మహత్యం చేసుకున్నారో సంవత్సరంగానే. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇటువైపు వాటర్ వెళ్తున్న వైపు బోల్డ్ అన్నీ మేకలు అయితే ఉన్నాయి. ఇంకా గేదెలన్నీ స్నానం చేసి అలాగే ఎండకి సంటాన్ అయితే చేసుకుంటున్నాయి గేదెలు. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే మామూలు ఉన్నది. మా కుర్సాములు పలకట్లేదు. ఈ స్వామి మాటలతో మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఈ స్వామి మాటలతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు, ఈ స్వామి ఆ మాటలను చూస్తున్నారు. రెండు పావు అవుతుంది, ఇంతవరకు లంచ్ అయితే ఏం దొరకలేదన్నమాట. సో అట్లాస్ట్ ఫైనల్గా మనకి ఇదిగోండి 2:18 అవుతుంది, ఫైనల్గా మనకి లంచ్ అయితే సెట్ చేసాం. ఇది ఏదో రిసార్ట్స్ ఉంది ఇక్కడ, రిసార్ట్స్కి వచ్చాం. మా స్వామి స్నానం చేయడానికి రెడీ అవుతున్నారు, సెట్ చేస్తాం లంచ్ అలాగా. లంచ్ దొరికింది, సెట్ చేసాం. ఎలాగా అనుకుంటున్నాను ఫుడ్, ఆఖరికి సెట్ అయ్యింది, తినేసాం కూడానా. ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 3:45 అవుతుంది అనమాట. అంటే మించుమించు గంట సేపు అలా కూర్చొని ఇక్కడ సెటప్ కొట్టాం. చాలా బాగుంది, కూర్చోడానికి కూడా మంచిగా సెటప్ చేసుకొని టేబుల్ మీద పెట్టుకొని చక్కగా అరిటాకుల్లో తింటున్నాం. పుష్కలంగా మామూలుగా లేదు, ఈ ఆకు నేనే తెంపాను, పెద్ద ఆకు చూడండి ఎంత ఉంది ఆకు. స్వామి శరణం మామూలుగా ఉండదు, మనతో ఎవ్వరు. బాగా ఇప్పుడు దాకా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను, అలిసిపోయాను. ఇంకా ఇక్కడ చెట్టు దగ్గర ఇలా కట్టేసి ఉంది, ఇక్కడైతే చిన్నగా రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఉయ్యాలు వేసింది అనమాట, ఇక్కడ ఒక చెట్టు ఉంది, అటు ఒక చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. చెట్టుకి ఇలా కట్టేసి ఇక్కడ మొత్తానికి అయితే శాద్ తీరుతున్నాను. మామూలుగా లేదు ఎవ్వరం, ఈరోజు అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది, బట్ ఇంటికి వెళ్తాను మరి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ కాఫీ కోసం అయితే ఆగాం మనం. ఇప్పుడు ఎస్కోట నుంచి మన ఇంటికి వెళ్తున్నాం అనమాట, రోడ్డు అయితే ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ కూడా అయితే చాలా బాగుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి, మొత్తం అంతా గార్డెన్ టైప్లో ఉంది చుట్టూరన. సో ఇక్కడ ఒక్కటి కాఫీ షాప్, ఎంటీ ప్లేస్లో చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో మా స్వామి అయితే వెళ్ళారు, కాఫీ అయితే పట్టుకొని వచ్చేస్తారు మనకి. వేడివేడిగా తాగేసి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చాలా నిద్ర వస్తుంది, చాలా రోజుల నుంచి నిద్ర కూడా లేదు. సో ఈరోజు అందుకే కొంచెం బేగా వెళ్ళిపోతున్నాం, నిద్ర కూడా పట్టాలి ఇంటికి వెళ్ళి మరి, అది కూడా ఒక పార్టే మనకి ఖచ్చితంగానా. సో ఇంటికి వెళ్ళగానే పూజ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటాను. మీరైతే ఇది బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. సో ఇప్పుడు నేను మాల్లో ఉన్నాను కాబట్టి, నేను శబరిమల వెళ్తున్నాను కదా, సో ఆ ట్రిప్ వీడియోస్ అన్నీ ప్రతిదీ మనం పెడుతూ ఉంటాం అన్నమాట. ఇంకా నేనైతే 30 తారీఖు బయలుదేరుతున్నాను. సో 30 తారీఖు నుంచి ఖచ్చితంగా మీకు 2 డేస్కి ఒక వీడియో చొప్పున వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేసి నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ కాకండి. చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే 10 మంది స్వామిలు వెళ్తున్నాం కదా, మామూలుగా ఉండదు ఎవరు, బేవస్థంగా ఉంటుంది. అందరూ అయితే చూడండి, మిస్ కావద్దు. ఓకే స్వామి, స్వామి శరణం అయిపో, స్వామి శరణం అయిపో. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, ఉంటాను మరి.